ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐదీఎస్ చికిత్సలో ఇరవై భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం దేవరట్ ట్రైలర్ లో ఇది గమనించారా మెయిన్ విలన్ సైఫ్ అలీ కాదా ఎప్పుడెప్పుడు అని నందమూరి ఫ్యాన్స్ కళ్ళతో ఎదురు చూసిన ట్రైలర్ వచ్చేసింది అసలు అరాచకానికి అస్సలు సిసలైన రూపం దేవరా ట్రైలర్ అనేలా ఉంది ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అసలు మామూలు స్టఫ్ లేదు ప్రతి షార్ట్ గూస్ బంసే ఏదో సినిమా చెయ్యాలని కాకుండా కసితో తీశాడు అనే రేంజ్ లో కొరటాల తీసినట్లు ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది డైలాగ్స్ మాత్రం పిచ్చెక్కిస్తున్నాయి సెప్టెంబర్ ఇరవై ఏడున అస్సలు సిసలైన ఊచ కోత గ్యారంటీ మరీ ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్స్ మాత్రం బబోయ్ అనే రేంజ్ లో ఉన్నాయి ఇక ట్రైలర్ లో కొన్ని మిస్టరీగా కూడా అనిపించాయి ముందు నుంచి లీక్ అయిన కాన్సెప్ట్స్ ట్రైలర్ లోను చూపించారు సముద్రంతో పాటే జీవనం అనుకునే ఆ ఒక ఊరి ప్రజలకు ధైర్యంగా నిలబడే నాయకుడిగా తారక్ కనిపించనున్నాడు ఆ ధైర్యానికి భైరవ అలియా సైఫ్ అలీఖాన్ కూడా తోడుంటాడు అలాంటి ధైర్యానికి పిరికి కొడుకుంటాడు ఆ పిరికి కొడుకు తండ్రిలో ఉప్పెనలా మారడానికి రీజన్ ఏంటి అనేది థియేటర్లో చూడాలి మరొక వైపు ఇన్నాళ్లుగా విలన్ అనుకుంటున్న సైఫ్ ను తారక్ ఫ్రెండ్లా మొదట చూపించి ఆ తర్వాత ఏదో ఒక కారణంగా శత్రువులా చూపించారు పథకం ప్రకారం దేవరాలు చంపే ప్లాన్ లో ఉన్నట్లు చూపించారు అయితే వీరందరికీ చీకటి అంటే చచ్చేంత భయం అని తెలుస్తుంది విజువల్స్ కూడా గమనిస్తే చీకటిలోనే దాదాపుగా ఫ్రేమ్స్ అన్ని ఉన్నాయి అంతేకాదు ఈ మధ్య కాలంలో చీకటి కాన్సెప్ట్స్ తో సినిమాలు అదరగొడుతున్నాయి ఇది కూడా అదే కాన్సెప్ట్ తో రాబోతోందా అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంది అలా సైఫ్ కంటే చీకటే విలన్ అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు మరొక వైపు ప్రాణ స్నేహితులుగా కనిపించిన బైరా దేవరాలు బద్ద శత్రువులుగా ఎలా మారారు అనేలా కూడా ట్రైలర్ లో కనిపించారు మొత్తానికి కొరటాల మాత్రం తెలివిగా ట్రైలర్ ను కట్ చేశారు